సూర్యాపేట జిల్లా పీకల నాయక్ తండకు చెందిన లక్కావత్ రామారావు అకాల మరణంతో గ్రామం శోక సముద్రంలో మునిగింది. మూడుసార్లు ఎంపీటీసీగా గ్రామ సర్పంచ్గా సేవలందించిన లక్కావత్ రామారావు కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ నేతలు జాలాది వెంకటేశ్వర్లు, నాయకులు లక్కావత్ సైదులు, దేశనేని రాజశేఖర్ నాయుడు పరామర్శించారు. రామారావు గారు తన రాజకీయ జీవితంలో సర్పంచ్గా పోటీ చేసి గెలుపొంది ఈ కిష్టపట్ట ఏరియాలో అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో చాలా ముందుండి ప్రజలను నడిపించారు. అలాగే ఈ పురుషితల ప్యాకేజీ విషయాలలో ఈ ఉన్న కొత్త ఆర్ఎండ్ఆర్ సెంటర్లు అన్నింటిలో కూడా ప్యాకేజీలు ఇప్పించడంలో మరి 2013కు ముందు సెక్రటరేట్లో భారీ నీటిపారుదల శాఖ మంత్రిని కూడా కల్పించి అక్కడ కూడా మీటింగ్లు ఏర్పాటు చేయడం, నల్లగొండ కలెక్టరేట్ లెవెల్లో కూడా మరి మీటింగ్లు ఏర్పాటు చేయడం, మరి నియోజకవర్గ పరిధిలో కూడా మీటింగులు, మండల పరిధిలో మీటింగులు పెట్టి ఈరోజు ఈ పులిశింతల అన్ని గ్రామాలు కూడా ఆర్ఎండ్ఆర్ ప్యాకేజీ తీసుకొని ఇలా ఇంత అభివృద్ధి పదంలో ఉన్నారంటే మరి లక్కావత్ రామారావు గారు ఈరోజు ఇన్ని అభివృద్ధి పనులు చేశారు, కానీ ఆకస్మికమైన ఆయన కృష్ణానది లిఫ్ట్లు మరి అన్ని గ్రామాలకు కూడా ఆర్ఎండ్ఆర్ సెంటర్ విషయంలో పూర్తిగా ఎమ్మెల్యే గారితో, తుంగారెడ్డి గారు మినిస్టర్ అయినప్పటి నుంచి, మినిస్టర్ కాకముందప్పటి నుంచి పూర్తి సహకారాలతోటి ఇరిగేషన్ మినిస్టర్లు, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ప్రత్యేక కృష్ణపట్ట ప్రాంత ప్రజలందరినీ కూడా తరలించుకొని హైదరాబాద్ సెక్రటరేట్కి పోయి అభివృద్ధి కార్యక్రమాల గురించి మాట్లాడి తుంగారెడ్డి గారిని వెంటనే ఎంత వేసుకొని ప్రతి ఆఫీసులకి ఒక మీటింగ్లు ఏర్పాటు చేయడం, ముంపు గ్రామాలు 13 ముంపు గ్రామాల ప్రజలందరికీ కూడా పూర్తి సహాయ సహకారాలు అందించి ఈనాడు కృష్ణపట్ట ప్రాంతం పూరిలు లేని గ్రామాలుగా తయారు చేసిన వ్యక్తి రామారావు గారు.